హలో అండి, అస్సలాం అలైకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యుర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ వచ్చేసి నేను నా వీకెండ్ రొటీన్ ఎలా ఉంటుంది అనే చూపిస్తాను. పాలతో పాటే ఒకటి అర గ్రోసరీస్ ఏమైనా కావాలి అంటే తెప్పించేస్తానండి. ఎక్కువ గ్రోసరీస్ ఉంటేనే మేము సూపర్ మార్కెట్కి వెళ్తాము. ఇవాళ వచ్చేసి సింపుల్గా పీతాంబరి ఒక ప్యాకెట్ కావాల్సి ఉండే, కర్డ్ కావాల్సి ఉండే, అవి తెప్పించేశాను అంతే. ఇంకా మార్నింగే నేను ఈ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటాను. మొన్న వెయిట్ లాస్ వీడియో చేశాను కదా, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది అడిగారు ఎలా తీసుకోవాలి అనేసి. నేనైతే ప్లిక్స్ బ్రాండ్ది ఎఫర్వేసిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నా అండి. ఈజీగా అనిపిస్తుంది అనమాట నాకు, అండ్ కొద్దిగా స్వీట్గా ఉంటుంది, కానీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చంట. సో నాకైతే ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది, కొంచెం టేస్టీగా ఉంటుందని నేను ఇలా తీసుకుంటున్నాను. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, ఒక 2 ఇయర్స్ నుంచి ఇదే బ్రాండ్ యూజ్ చేస్తున్నాను నేను. ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు, బాగా పనిచేస్తుంది అనమాట యాపిల్ సైడర్ వెనిగర్. ఇంకా తర్వాత వచ్చేసి నేను శాండ్విచ్ చేద్దాము అనేసి మొత్తం రెడీ పెట్టానండి. మా అబ్బాయి వచ్చినప్పుడే మేము బ్రెడ్ తెప్పిస్తామన్నమాట, లేదంటే అసలు బ్రెడ్ తెప్పించడమే మానేసాము. సరే చాలా రోజులు అయిపోయింది అనేసి శాండ్విచ్ ప్లాన్ చేశాను. ఇవాళ ఇంకెవ్వరు లేవలేదు. ఈ మధ్యకాలం నాకు చాలా త్వరగా మెలకొచ్చేస్తుందండి, అంటే బాగా అలసిపోయి పడుకోవడం వల్ల ఇంకా మార్నింగ్ 5:30 కల్లా యాక్టివ్ అయిపోతున్నా అనమాట. ఇంకా మళ్ళీ ఫోర్స్ఫుల్గా పడుకున్నా కానీ నిద్ర రావట్లేదు, అందుకే నేను చాలా ఎర్లీగా లేస్తున్నాను. అండ్ ఇంకా నా యాపిల్ సైడర్ వెనిగర్ తాగేసిన తర్వాత యోగా చేస్తున్నాను. నేను వాక్ చేయడానికి నాకు ఎక్కువ టైం దొరకట్లేదు అనమాట. ఇప్పుడున్న రొటీన్కి నాకు యోగా అయితేనే సూట్ అవుతుంది. అలానే డ్రైవింగ్ చాలా ఎక్కువైపోయింది కాబట్టి నాకు షోల్డర్ పెయిన్స్ ఇవన్నీ బాగా వస్తున్నాయి అనమాట, దానికి యోగానే బెటర్ అనేసి చేస్తున్నాను. నేను యోగా ఎప్పుడు పెళ్ళికి ముందు నేర్చుకున్నానండి, అప్పుడు ఇంకా అబౌట్ టు లెర్న్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనమాట, యోగా టీచర్ అవ్వాలి అనేసి ఉండేది. బాగా నేర్చుకున్నాను అండ్ అంతలో పెళ్ళవడము అండ్ ఇమీడియట్గా యుఎస్ వెళ్ళిపోవడము అట్లా జరిగాయి. బట్ ఇంట్లో అయితే నేను ప్రాక్టీస్ చేస్తాను. ఈవెన్ అక్కడ కూడా నేను యుఎస్లో బయట స్నో ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎక్కువగా యోగానే చేసేదాన్ని అనమాట. అట్లా టచ్ అయితే ఉంది అండ్ చాలా హైగా అనిపిస్తుంది అసలు యోగా చేసిన తర్వాత. యాక్చువల్గా టఫెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, యోగా మ్యాట్ తెచ్చి వేయడమే, అదర్వైజ్ యోగా చేయడం చాలా ఈజీ. హై గైస్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ సండే కదా, సండే మా మేడ్ ఎర్లీగా వస్తుంది అనమాట. సో ఐ థింక్ 6:30 కల్లా వచ్చేసింది, నేను కూడా ఎర్లీగానే లేచాను అండ్ ఇంకా అన్నీ రెడీ పెట్టుకుందాం అనేసి కట్ చేసి పెట్టాను. మా హస్బెండ్ ఇప్పుడే లేచారు. సో ఎలాగో మటన్ తీసుకురావడానికి వెళ్తున్నా కదా, బ్రేక్ఫాస్ట్ కూడా తెచ్చేస్తా అన్నారు. మా అబ్బాయి కూడా ఉన్నాడు కదా ఇంట్లో, ముగ్గురికి తెచ్చేస్తా అన్నారు, వాడు ఇంకా లేవలేదు. సో ఇంకా ఇది ఆల్రెడీ కట్ అయ్యి ఉంది కదా, వీటిని సాలడ్ కింద యూజ్ చేయొచ్చు కదా. సో ఇంకా బౌల్లోకి తీసి పక్కన పెట్టేస్తాను. బ్రెడ్ అయితే చాలా ఉంది, యా ఇంకొక 1 వీక్ టైం ఉంది. సో ఏదో ఒకలాగా యూజ్ చేయాలి. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏ తీసుకొస్తే అది, అండ్ లంచ్లోకి వచ్చేసి నేను కీమా అండ్ లెగ్స్ తెమ్మన్నాను, పాయా చేద్దాము అనేసి, చూడాలి ఏది దొరుకుతుంది అనేసి. చాలా రోజులు అయిపోయింది నేను నాన్ వెజ్ వండి, ఇవాళ ఖచ్చితంగా వండుదాము అనుకుంటున్నా. అండ్ యా ఇప్పుడు వచ్చేసి నేను టీ పెట్టుకొని కాసేపు మీ టైం ఎంజాయ్ చేస్తాను, ఆ తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. ఇవాళ వీకెండ్ అనమాట, నాకు ఇంకా ఇవాళ చాలా పనులు ఉన్నాయి, చాలా చాలా పనులు ఉన్నాయి. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మెయిడ్ ఎప్పుడైతే ఎర్లీగా వస్తుందో మన పని తొందరగా అయిపోతుంది. సో డిషెస్ అయిపోయాయి అండ్ బట్టలు కూడా ఆరేయడం అయిపోయింది, ఇల్లు కూడా క్లీన్ అయిపోయింది. సో ఓన్లీ కుకింగే ఉంటుంది. మా మెయిడ్ ఏంటంటే తనకి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. సో వీక్ డేస్లోనేమో వాళ్ళని స్కూల్కి పంపించి లేట్గా వస్తుంది, సండే రోజేమో స్కూల్ ఉండదు కాబట్టి ఎర్లీగా వస్తుంది. కానీ నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది, ఎర్లీగా వస్తే నాకు కూడా పని ఎర్లీగా అవుతుంది, నేను కూడా ఎక్కువసేపు పడుకోకుండా చక్కగా పొద్దునే లేచేస్తా కదా. అండ్ ఇంకొకటి అండి, చాలామంది మీకు మెయిడ్ ఉంది ప్లస్ డిష్ వాషర్ కూడా ఉంది కదా అంటున్నారు, కానీ డిష్ వాషర్లో మనం ఏవైనా గిన్నెలు క్లీన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, 4 ఇయర్స్ నుంచి వాడుతున్నాయి, ఇది ఎంత కొత్త దానిలా ఉంది చూడండి, ఇంత నీట్గా ఉంటాయన్నమాట వెజల్స్ అన్నీ కూడా. ఎప్పుడైతే మనకి అలా వేడి వేడి నీళ్ళతో కడిగిన వెజల్స్ వాడడం అలవాటు అయిపోద్దో, ఆ తర్వాత మనం డిష్ వాషర్ నుంచి బ్యాక్కి రాలేము, దట్స్ వన్ ప్రాబ్లం అనమాట. సో డిష్ వాషర్ అలవాటు అయిన వాళ్ళు ఇంకంతే దాన్నే కంటిన్యూ చేస్తారు, వేడి ఉన్నా లేకున్నా ఏదైనా కానీ మనకు ఆ క్లీన్లీనెస్ అలవాటు అవ్వాలన్నమాట. సో ఇంకా టీ అయితే అయిపోయింది, నేనైతే కొద్దిసేపు కూర్చొని ఎమిలీ ఇన్ ప్యారిస్ది న్యూ సీజన్ వచ్చిందండి, ఇంతకుముందు సీజన్స్ అన్నీ చూసా నేను, సరే కొత్త సీజన్ కూడా చూద్దాము అని పెట్టా, కానీ ఇదేమీ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు నాకు, ఇంతకుముందు సీజన్సే బాగున్నాయి అనిపించింది.
సో కొద్దిసేపు చూసిన తర్వాత ఇంకంతలో మా హస్బెండ్ వచ్చారు. రెగ్యులర్ చోటుకి వెళ్ళకుండా వేరే చోటుకి వెళ్ళారంట. ఇడ్లీ అండ్ పొంగల్ అయితే తీసుకొచ్చారు. బాగానే ఉంది పొంగల్, అయితే మంచి టేస్ట్ వచ్చింది. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము. మేము రెగ్యులర్గా ఒక చోటు నుంచే తెస్తామన్నమాట. అక్కడైతే ఇంకా బోండాలు అవి చాలా బాగుంటాయి. యాక్చువల్గా నాకు టిఫిన్ బయట బండి మీద ఉంటుంది కదా, అదంటే చాలా ఇష్టం. వాళ్ళు చట్నీ చాలా బాగా చేస్తారు. అండ్ ఇంకా ఇవాళ లంచ్లోకి వచ్చేసి కీమా అండ్ పాయ చేయడం కోసం లెగ్స్ తీసుకొచ్చారనమాట. ఇవి 4 లెగ్స్ అండి. సో ఉప్పు నిమ్మరసం పసుపు వేసేసి పక్కన పెట్టేశాను కొద్దిసేపు. ఇంకా 2 కర్రీస్కి కలిపేసి ఆనియన్స్ కట్ చేస్తున్నాను, పచ్చిమిర్చి కట్ చేస్తున్నా. అండ్ టొమాటో వచ్చేసి పేస్ట్ చేసి వేస్తాను అండి. బాగుంటుంది, గ్రేవీ థిక్గా వస్తుంది అనమాట. అసలు ఇంతకుముందు నేను పాయ ఇవన్నీ అసలు తినేదాన్నే కాదు, బట్ ఎప్పటి నుంచైతే నేను వండడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచే తింటున్నాను అనమాట. అంటే డాక్టర్స్ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వైల్ తినండి అనేసి. సో సరే అనేసి చేశాను. అలానే మా అబ్బాయి కీమా ఇష్టం అనమాట, సో ఇంకా వాడి కోసమని కీమా తెచ్చాను. మోస్ట్లీ డిన్నర్కి కూడా ఇవే ఉంటాయి. ఇలా నాన్ వెజ్ చేసినప్పుడు నేను ఏం చేస్తాను అంటే లంచ్లోనేమో రైస్లో తింటాము, డిన్నర్లో సేమ్ కర్రీస్ ఉంటాయి, రోటీ చేస్తాను అనమాట. సో మోస్ట్లీ రొటీన్ అయితే అలానే ఉంటుంది. సో ఇంకా టొమాటో ప్యూరే కూడా చేసుకొని ఒకేసారి అన్ని వంటలు చేసేస్తున్నా అండి. సో నేను కీమా చాలాసార్లు చూపించాను, సో పాయ చూపిస్తాను ఇవాళ. ఆయిల్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి, దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. సేమ్ ప్రొసీజర్లో నేను అటు సైడ్ కీమా కూడా చేస్తున్నాను. అండ్ కొద్దిగా ఆలు ఫ్రై కూడా చేస్తున్నానండి. నేను మైక్రోవేవ్ హ్యాక్స్ అని లాస్ట్ వీక్ ఒక వీడియో పెట్టాను, దానికోసం ఒక షార్ట్ షూట్ చేయాల్సి ఉంది, అందుకనే నేను ఆలు ఫ్రై కూడా చేస్తున్నా. ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉప్పు పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. నేను నాన్ వెజ్ కర్రీస్లోకి కొబ్బరి గసాలా పేస్ట్ చేసుకొని ఇలా ఫ్రీజ్ చేసుకుంటా అనమాట. ఇవి 1 క్యూబ్ అయితే 1 క్యూబ్, 2 క్యూబ్స్ అయితే 2 క్యూబ్స్, ఇలా తీసుకొని కర్రీలో వేసుకుంటే చాలా కన్వీనియంట్గా కూడా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో అందుకనే నేను ఇలానే చేస్తున్నాను. ఇది 1 మంత్ వరకు బాగానే ఉంటుందండి, నాట్ అన్ ఇష్యూ. సో అయిపోయిందనమాట మొత్తానికి. ఆ కూరలకు 2, ఈ కూరలకు 1-2 అయితే వేసేసాను. ఇవి వాటంతట అవే నార్మల్గా ఫ్రై అయిపోతాయి. కొద్దిగా టైం ఇస్తే సిమ్లో పెట్టుకోవాలి అడుగంటకుండా, ఎందుకంటే మేము ఏ నాన్ వెజ్ తెచ్చినా కానీ 1/2 కిలోనే తెస్తాం, అంతకంటే ఎక్కువ తేము. సో అంత కొద్దిగా కొబ్బరి గసగసాలు అయితే సరిగ్గా మెదగదు కదా మిక్సీ వేస్తే, అందుకనే ఎక్కువ బల్క్లో వేసేసి ఇట్లా ఫ్రీజ్ చేస్తాం అన్నమాట. సో ఇంకా ఈ ఆలు కూడా రెడీ అయిపోయింది. అంటే నేను ఎప్పుడైతే కిచెన్లో ఉంటానో అన్ని కర్రీస్ ఒకేసారి చేసేస్తాను. ఇది యాక్చువల్గా ఈవినింగ్ స్నాక్లోకి అనమాట. సో అందుకనే ముందైతే చేసి పెట్టేశాను. ముందు రోజు నైటే ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. టొమాటో ప్యూరీ కాస్త ఎక్కువైనట్లు అనిపించింది నాకు. సరే ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఒక ట్రేలో ఇలా ఫ్రీజ్ చేయడానికి పెట్టేశాను అండి. ఇది నేను విదిన్ 1 వీక్ వాడేస్తాను. ఇలా కూడా మీరు పెట్టుకోవచ్చు, వర్కింగ్ ఉమెన్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు చోలే కర్రీ, రాజ్మా కర్రీ అలాంటి వాటిలో ఎలానో పేస్ట్ చేసిన టొమాటోనే వేయాలి. ఇలా కూడా మీరు పెట్టేసుకొని చక్కచక్క వంటలు చేసేసుకోవచ్చు అనమాట. సో కొద్దిగా మిగిలింది వేస్ట్ అవ్వకుండా ఉండాలని ఇలా పెట్టాను నేను. జనరల్గా అయితే ఎక్కువగా ఫ్రోజన్ ఫుడ్ యూజ్ చేయను. ఇంకా సేమ్ కీమా కర్రీ కూడా ఆల్మోస్ట్ ఇదే ప్రాసెస్. సో అందులో కొద్దిగా టొమాటో పేస్ట్, ఇందులో కొద్దిగా టొమాటో పేస్ట్ వేసేసి దీంట్లోంచి ఆయిల్ పైకి తేలే వరకు కూడా చక్కగా కలిపేయాలన్నమాట. ఆ తర్వాత ఇంకా కాళ్ళు కూడా అందులో వేసి ఉప్పు వేసి దాంట్లోంచి నీళ్ళు వస్తాయి కొన్ని, ఆ నీళ్ళన్నీ పోయే వరకు సిమ్లో పెట్టుకొని అట్లా కలుపుతూ ఉండాలి. పెళ్ళికి ముందైతే ఎవరైనా ఇలాంటివి తింటుంటే నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేదాన్ని అనమాట. నాకు అస్సలు నచ్చేది కాదు ఎవరైనా నాన్ వెజ్ తిన్నా లేదా పచ్చి నాన్ వెజ్ టచ్ చేయాలన్నా, అసలు చూసేదాన్ని కదా అక్కడి నుంచి వెళ్ళిపోయేదాన్ని అసలు నేను. బట్ ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీలో అందరి కోసం అట్లా వంట చేయడం అలవాటు అయిపోయింది అండ్ ఇప్పుడు తినడం కూడా అలవాటు అయిపోయింది. అంత ఇష్టంగా అయితే తినను కానీ ఈ పాయలో గ్రేవీ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అంటారు కాబట్టి ఇంకా తింటున్నాను. యాక్చువల్గా రోటీతో తినడానికి ఇష్టపడతారు అందరూ, కానీ నాకు ఎందుకు ఇది రైస్తో ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. పీసెస్ అయితే తినను, బట్ పీసెస్ తినకున్నా కానీ వాటిలో ఉన్న కాల్షియం అంతా కూడా ఈ గ్రేవీలోకి వస్తుంది అంటారు అన్నమాట.
ఇంకా తర్వాత అట్లా వదిలేసాను నేను కొద్దిసేపు. సేమ్ అంతే అండి, కీమా కర్రీ కూడా అదే ప్రాసెస్. దాంట్లోంచి వచ్చే వాటర్ అంతా పోయే వరకు కూడా అట్లా వదిలేయాలన్నమాట. ఇంకా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత దీంట్లో ఇంకా ఉప్పు కావాలంటే ఉప్పు, కారం అండ్ ధనియాలు, జీలకర్ర కలిపేసి ఒక మసాలా ఉంది అది వేసేసాను. ఇంకా తర్వాత అవి మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక 10 విజిల్స్ రాణించుకోవాలి. పాయాకి కొంచెం విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలండి, అప్పుడే బాగుంటుంది అన్నమాట. వీటి మీద స్కిన్ ఉంది కదా, అది మొత్తం ట్రాన్స్పరెంట్గా అయిపోవాలన్నమాట. అది యాక్చువల్గా న్యాచురల్ కొల్లాజన్ అంట. సో ఇంకా విజిల్ పెట్టేశాను అనమాట, దీనికి ఒక 10, కీమా కర్రీకి ఒక 3-4 విజిల్స్ వచ్చేలాగా పెట్టేశాను. సో వంట అయితే చకచకా అయిపోతుంది. ఇంకా ఒక 10 విజిల్స్ తర్వాత ఎలా మంచిగా ట్రాన్స్పరెంట్గా అయిందో చూడండి, పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు యాక్చువల్గా మా అబ్బాయి ఇలా కీమా ఉంటే పక్కన వేరే ఏం తిండు, బట్ వాడికి కూడా చాలా బాగా నచ్చింది అని చెప్పాడు అనమాట. సూపర్ టేస్టీగా ఉండే. సో వన్స్ ఇన్ ఎవైలైనా తినాలండి, ఇలా లేట్గా నాలాగా రిలీజ్ అవ్వకుండా కాస్త ఎర్లీ స్టేజ్లోనే మంచి కొంచెం బలమైన ఫుడ్ తినడానికి అలవాటు పడండి. నేను ఇష్టం ఉండదు అని ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ చేశాను తినడము. ఇంకా కీమా కర్రీ కూడా సేమ్ ప్రాసెస్లో అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక బాడీ స్క్రబ్ తయారు చేసుకుంటున్నాను ఇక్కడ. సో శనగపిండి తీసుకుంటున్నానండి, ఇది నార్మల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో తయారు చేసేదే. నేనేంటంటే వీక్లీ వన్స్ అయినా చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నేను బయట ఏం తిరగట్లేదు కానీ ఎందుకో చాలా ట్యాన్ అయిపోయా అనమాట. కార్లోనే వెళ్తాను, బయటికి కూడా వెళ్ళాను, బట్ స్టిల్ ట్యాన్ అయ్యాను. అందుకనే అట్లీస్ట్ వారానికి ఒకసారి చేస్తాను. ఇంకా దాంట్లో పచ్చిపసుపు ఉంటుంది కదా, అది యాడ్ చేస్తున్నాను. కస్తూరి పసుపు అనేసి ఎక్కడన్నా దొరుకుతుంది, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో పాలైనా వేయచ్చు లేదంటే పెరుగైనా వేయచ్చు, మీ ఇష్టం, మీకు ఏది పడుతుందో అది. అండ్ కొద్దిగా హనీ యాడ్ చేస్తున్నాను అనమాట. హనీ వల్ల ట్యాన్ కట్ అవుతుంది అంటారు, అండ్ ఇదైతే నేను చాలాసార్లు వాడే అనుకోండి. ఇవాళ నేను కర్డ్ వేస్తున్నాను, ఒక్కోసారి పాలు వేస్తాను అంతే. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, నాకు ఎలా కావాలి, ఆ రోజు ఎంత జిడ్డుగా ఉంది నా స్కిన్ అన్నదాని మీద. సో ఇంకా ఫుల్గా కలిపేసి నేను ఇంకా ఫేస్కి బాడీకి ఇదంతా అప్లై చేస్తాను అనమాట. యాక్చువల్గా చాలామంది నిమ్మరసం కూడా యాడ్ చేస్తూ ఉంటారు, కానీ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల పింపుల్స్ ఉన్న వాళ్ళకి స్కిన్ ఇంకా బర్న్ అయ్యి పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అందుకనే నేను నిమ్మరసం యాడ్ చేయలేదు. ఇంకా తర్వాత చెప్పాను కదా నాకు రైస్తో అయితే ఇష్టం అనేసి, చాలా బాగా అనిపించింది. ఇంకా కొద్దిగా లెమన్ పిండుకొని తినాలి, సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా లంచ్ అయితే నేను తినేసా అండి, తిన్న తర్వాత ఫుల్గా నిద్రపోయాను యాక్చువల్గా. అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను ఒక స్నాక్ చేద్దాము అనేసి ఇవి తీసాను. ఇది వచ్చేసి పఫ్ డోవి షీట్స్ అనమాట. బయట మనకి పఫ్స్ దొరుకుతాయి కదా, అవే ఇంట్లో చేయబోతున్నాను. లాస్ట్ వీక్ నేను మైక్రోవేవ్ది ఒక వీడియో పెట్టాను, మైక్రోవేవ్ హ్యాక్స్ అని, అందులో చూపించాను అనమాట. యాక్చువల్గా ఆ వీడియో కోసమే ఇది నేను షూట్ చేస్తూ ఉండే. సో ఫస్ట్ నేను ఆలు చేద్దాము అన్నిటితో అనుకున్నాను, ఆలు పఫ్ చేద్దాము అనేసి, కర్రీ పఫ్. కానీ కీమా కర్రీ ఉంది కదా అనేసి మా అబ్బాయికి కీమా పఫ్ చేసి ఇచ్చా అనమాట. సో ఇలా స్క్వేర్ షేప్లో దొరుకుతాయండి. మీకు లింక్ ఇద్దామని నేను వెతికాను కానీ నాకు అమెజాన్లో దొరకలేదు. నేనైతే బీబీ డైలీలో తెప్పించాను, అండ్ బయట కొన్ని సూపర్ మార్కెట్స్లో కూడా ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి 220 డిగ్రీస్ దగ్గర అవెన్లో ఒక 22 మినిట్స్ బేక్ చేయాలన్నమాట. సో మీకు బయట కొంటే ఎలా ఉంటాయో సేమ్ టు సేమ్ అలాగే వస్తాయండి. మీ మైక్రోవేవ్లో 20 మినిట్సా 22 మినిట్సా అనేవి మీరు చూసి పెట్టుకోండి. నేనైతే 20 మినిట్స్ పెట్టి మళ్ళీ తర్వాత ఒక 2 మినిట్స్ ఇంక్రీజ్ చేశాను అనమాట. సేమ్ టు సేమ్ బయట కొంటే ఎలా ఉంటాయో అలానే వస్తాయి. అండ్ పెద్దగా కాస్ట్ కూడా అవ్వవు. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు చేయడానికైనా, పిల్లలు సడన్గా ఆకలి అవుతుందని అడిగినా, స్కూల్ నుంచి వచ్చాక చేయడానికైనా చాలా బాగుంటుంది అనమాట. కలర్ కూడా పర్ఫెక్ట్ వచ్చింది. ఫస్ట్ అయితే మా అబ్బాయివి చేసి ఇచ్చేసాను కీమా పఫ్స్. మా హస్బెండ్ కూడా అడిగాను కానీ ఆలు చేయమని అడిగారు. సో ఇవి మా వాడికి ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంకా ఆలు పఫ్స్ కూడా అలానే పెట్టేశాను, అవి ఒక 3 చేశాను అనమాట. ఇంకా సేమ్ టెంపరేచర్ అన్నీ కలిపేసి ఒకేసారి పెట్టేశాను 220 డిగ్రీస్ దగ్గర 22 మినిట్స్ పెట్టాను అనమాట అవెన్లో. సో మాది వచ్చేసి కన్వెక్షన్ అవెన్ అండి, మైక్రోవేవ్ మోడ్ కూడా ఉంటుంది, అవెన్ మోడ్ కూడా ఉంటుంది అనమాట. సో నేను బాగా వాడుతూ ఉంటాను, రీహీటింగ్ అయితే మైక్రోవేవ్ వాడతాను. ఇలాంటి ఏమైనా రెసిపీస్ ఉన్నా లేదా వెజిటబుల్స్ ఏమైనా బాయిల్ చేయాలనుకున్నా కానీ అవెన్ మోడ్లో వాడతాను. హే గైస్, ఇవాళ స్కిన్ ఎంత బాగుందో. అసలు రోజు ఇంట్లో ఉండేటప్పుడేమో నెగ్లెక్ట్ చేసేదాన్ని, ఇప్పుడేమో అబ్బా వారానికి 2 సార్లు అయినా ఇలా చేస్తే బాగుండు అనిపిస్తుంది. అండ్ యా, ఇప్పుడైతే వారానికి ఒకసారి అయితే ట్రై చేస్తాను కంటిన్యూ చేయడానికి.
అండ్ మధ్యాహ్నం హెయిర్ వాష్ చేసుకొని లంచ్ చేసిన తర్వాత నాకు ఎంత నిద్ర వచ్చిందంటే కళ్ళు మూసుకుపోయాయి, ఇంకా అలాగే పడుకున్నా ఒక 2 అవర్స్ అసలు ఒళ్ళు తెలియకుండా పడుకున్నా అనమాట. యా ఇలా పడుకోవాలి ఇంకా వీకెండ్ తప్పదు, ఎందుకంటే వీక్ డేస్లో నిద్ర అంతా సరిపోవట్లేదు. ఒక 6 అవర్స్ అట్లా ఉంటుంది కానీ ఆటోమేటిక్గా పొద్దున్న మెలకొచ్చేస్తుంది. యాక్చువల్గా నేను 7కి కూడా లేవచ్చు వీక్ డేస్లో, కానీ ఎందుకో 6 o'clockకే మెలకొస్తుంది, ఒకసారి 5:30కే మెలకొస్తుంది. అండ్ మేమిద్దరమే కాబట్టి 7కి లేచినా చెల్తా, బట్ స్టిల్ ఎందుకో తొందర మెలకొస్తుంది, నేను నిద్ర పట్టట్లేదు. సో యా పడుకున్నాను కొద్దిసేపు. అండ్ ఒక్క వీడియో కింద 2 మెనీ కామెంట్స్ వచ్చాయి. అవి ఏంటంటే, నేను మొన్న షిరిడి వెళ్ళాను అనమాట 1 డే ట్రిప్. ఇవాళ ఈవినింగ్ ఎక్కాము, నెక్స్ట్ డే మార్నింగ్ దిగేసి అండ్ ఇంకా దర్శనానికి వెళ్ళాము, 3 అవర్స్ పట్టింది. ఆ తర్వాత లంచ్ చేసేసుకొని మళ్ళీ ఈవినింగ్ 4:30కి బస్ ఎక్కి వచ్చేసామన్నమాట. ఈ హెక్టిక్ ట్రిప్లో ఇంకా మళ్ళీ బ్లాగ్ చేయడం ఇదంతా ఎందుకు అనేసి చేయలేదు. అండ్ ఫోన్ కూడా తీసుకెళ్ళాం కదా మనం టెంపుల్ దగ్గరికి, అక్కడ మళ్ళీ డిపాజిట్ చేయాలి ఎందుకు అనేసి నా ఫోన్ నేను ఇంకా లగేజ్తోనే పెట్టేశాను. సో తీసుకెళ్ళలేదు, నేను బ్లాగ్ చేయాలి అని కూడా అనుకోలేదన్నమాట, హెక్టిక్గా ఉండే కాబట్టి. సో తర్వాత ఒక్క బ్లాగ్లో మెన్షన్ చేశాను నేను ఇలా షెడీ వెళ్ళొచ్చాను అనేసి, దాని కింద బోల్డ్ అన్ని కామెంట్స్ వచ్చాయి, మీరు హిందువా ముస్లిమా అనేసి. నేను ముస్లిమే అండి, బట్ నేను సాయిబాబాని చాలా బిలీవ్ చేస్తాను. అండ్ అసలు సాయిబాబా హిందువా ముస్లిమా అనేది ఎవరికి తెలియదు, ఒరిజినల్గా ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఎవరికి తెలియదు, కాబట్టి మనం అది అన్నెసెసరీగా జడ్జ్ చేయకుండా ఉంటేనే బెటర్. కొంతమంది ఏమో మీరు ముస్లిం కదా టెంపుల్స్కి వెళ్ళొద్దు అనేసి పెట్టారు. నాకేంటంటే చాలా బిలీఫ్ అన్నమాట, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి చాలా చాలా బిలీవ్ చేస్తాను. సో అది నేను మార్చుకోను, డెఫినెట్గా ఈ తర్వాత కూడా నెక్స్ట్ కూడా రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాము. సో అది ఏంటంటే ఒక్కొక్కళ్ళ పర్సనల్ చాయిస్ అనమాట. 4 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఇంకా ఏ క్యాస్ట్ అనే క్వశ్చన్ వస్తుంటే నాకు నవ్వొచ్చింది. అండ్ మళ్ళీ మళ్ళీ అయితే క్లారిఫికేషన్ అయితే ఇవ్వను ఇంకా. అండ్ నేను వినాయక చవితిలో చెప్పాను కదా, ప్రసాదాలు ఎక్కడైనా సరే నేను తీసుకుంటాను. అండ్ మొన్న కూడా మేము దసరా రోజే వెళ్ళాము టెంపుల్కి. అండ్ యుఎస్లో ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ చాలామంది ఇలా వరలక్ష్మి వ్రతానికి ఎవరైనా సత్యనారాయణ పూజ చేసుకున్న పిలిచేవాళ్ళు, మేము వెళ్ళేవాళ్ళము. అండ్ దాన్ని ఏమంటారు, తాంబూలం అది ఇస్తారు కదా, అవి కూడా తీసుకునేదాన్ని అనమాట. సో నాకు అలాంటి డిఫరెన్సెస్ ఏమీ ఉండవు. ఏదైనా మన ఫెయిత్ అనమాట, మనం ప్రే చేసేది అదంతా కూడా మన పర్సనల్, బయటికి చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను నమాజ్ చేసినా కానీ దాన్ని నేను బయటికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఆల్ పర్సనల్. నేను అన్నీ చేస్తాను, కాకపోతే ఏంటంటే అన్ని రిలీజియన్స్ని బిలీవ్ చేస్తాను అనమాట. నేను చర్చ్కి కూడా వెళ్తాను, టెంపుల్కి కూడా వెళ్తాను, అండ్ మావి ఏవైతే ఉంటాయో అవి కూడా ఫాలో అవుతాను. సో అదొకటి క్లారిఫై చేద్దాం అనుకున్నా. అండ్ మా అబ్బాయి చేసిన పఫ్స్ అయిపోయినాయి, వాడికి ఇచ్చేసాను. అండ్ మా పఫ్స్ వచ్చేసి అవుతున్నాయి, 20 మినిట్స్ పడుతుందండి. సో అవుతున్నాయి, అయిన తర్వాత కింద కొద్దిసేపు వాక్కి వెళ్తాం. ఏంటో చాలా వేడిగా ఉంది, నాకు చెమటలు పట్టేస్తున్నాయి. కొద్దిసేపు వాక్కి వెళ్తాను. అండ్ బోల్డ్ అని బట్టలు ఐరన్కి ఇచ్చాము, అవన్నీ వచ్చాయి, అవన్నీ కూడా సార్ట్ చేయాలన్నమాట. కరెంట్ పోయింది, పఫ్స్ మధ్యలో ఉన్నాయి, కరెంటు పోయింది. ఏదన్నా ఇంపార్టెంట్ పని చేసేటప్పుడు కరెంటు డెఫినెట్గా పోతుంది, ఎందుకో ఇది అలా. మాకు ఇన్వర్టర్ ఉంది కానీ మైక్రోవేవ్తో కనెక్షన్ లేదు దానికి. సో కరెంట్ వచ్చే వరకు వెయిట్ చేసి దాన్ని ఫినిష్ చేయాలి. సో యా నైట్ వచ్చేసి సేమ్ కర్రీస్ ఉన్నాయి, బ్రెడ్ ఉంది చాలా. నేను ఏమనుకుంటున్నా అంటే కీమాతో పాటు బ్రెడ్ కూడా బాగుంటుంది కదా, సరే అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం. కొద్దిగా చపాతీ పిండింది, ఆల్రెడీ నిన్న చపాతీ చేసిన తర్వాత కొంచెం మిగిలింది, కానీ ముగ్గురికి అవ్వదు. సో ఆ పిండి కూడా ఉంది, అది ఇది కలిపి కానిచేస్తాను. ఇక మళ్ళీ ఏమీ నేను కుక్ చేయను, ఆల్రెడీ పఫ్స్ కూడా తింటున్నాం కాబట్టి పెద్ద ఆకలి కూడా ఉండదు ఇంక ఇవాళ. సో ఐరన్ బట్టలు ఒకటి సర్దాలి. యా ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్కి రెడీ పెట్టుకోవడము అవన్నీ ఉంటాయి. ఓవర్ నైట్ ఓట్స్ చేయాలి. సో చాలామంది రెసిపీ అడుగుతూ ఉంటారు, సో నేను ఇవాళ నైట్ చేస్తాను. సో ఇప్పుడే మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పఫ్స్ సూపర్ టేస్టీగా ఉండేసరికి టకటక తినేసాము. తర్వాత ఐడియా వచ్చింది, అరే నేను షూట్ చేయలేదు అనేసి. సో మిగిలిపోయిన పఫ్ని చూపిస్తున్నా చూడండి, అచ్చం బయటకు ఉన్నట్లే ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే చాలా డిపెండ్ అవుతాయి ఇలాంటి వాటి మీద, ఎవరైనా గెస్ట్లు వస్తున్నా కానీ సడన్గా ఆకలిస్తున్నా కానీ బాగుంటాయి. ఇంకా ఆ తర్వాత కొద్దిసేపు వాక్ చేద్దాము అనేసి కిందకి వెళ్ళాను. ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇలా ఐరన్ బట్టలు ఎవరి షెల్ఫ్లో వాళ్ళు పెట్టేశా అండి, చాలా బట్టలు ఐరన్కి ఇచ్చాము ఈసారి.
సో అన్నీ కలిపి పెట్టేసాను అనమాట. ఇంకా నైట్ చెప్పాను కదా చపాతీనే చేసేసాను. ఈ కలిపిన పిండి ఆల్రెడీ ఉంది, నిన్న చేసింది, మిగిలిపోయిన పిండి ఉంది, దాంతో ఇంకా చపాతీలు చేసేసాను. అండ్ ఈ కర్రీతో మంచిగా డిన్నర్ అయితే అయిపోయింది. నాన్ వెజ్ వండితే ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట, డిన్నర్ చేసే పని ఉండదు. అండ్ ఇంకా నైట్ వచ్చేసి నేను ఓట్స్ నానబెడుతున్నాను, ఓవర్ నైట్ ఓట్స్ పాలల్లో నానబెట్టాలి. అండ్ ఇవి మనం ఇన్స్టెంట్ అయినా తీసుకోవచ్చు, రోల్డ్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. అండ్ దీంట్లో కొన్ని చియా సీడ్స్ అండ్ కొన్ని నట్స్, స్వీట్నెస్ కోసం కొన్ని డేట్స్, బ్లాక్ రేజిన్స్, కొద్దిగా సిన్నమన్ పౌడర్ ఇవన్నీ వేస్తాను. ఇది ఎలా అంటే ఇంకా మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. బోల్డ్ అన్ని వేరియేషన్స్ ఉంటాయి. కొంతమంది ఫ్రూట్స్ వేసుకుంటారు, కొంతమంది షుగర్ యాడ్ చేసుకుంటారు, మేపుల్ సిరప్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్వీట్నెస్ కోసం డేట్స్ యాడ్ చేస్తాను అన్నమాట. ఇంకా మండే రోజు నేను ఇది ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే, మండే మా అబ్బాయిని మార్నింగ్ 5:30కి దింపేసి రావాల్సి వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాము. సో ఇంకా కాస్త కాంప్లికేటెడ్గా ఉంటుంది మండే, అందుకనే ఈజీగా ఉండాలని చేస్తున్నాం. సో అదండి నా సండే అయితే ఇలా గడిచింది. ఎలా ఉంది ఈ వ్లాగ్ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్ బాయ్.